ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నాకు సంబంధించిన అనేక మంది మా ఆంధ్ర ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్, దే ఆర్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ పిల్లలందరూ హైదరాబాద్లో ఉంటున్నారు, ఇక్కడే ఆస్తులు కొనుక్కుంటున్నారు, ఇన్ని ఆస్తులు కొనుక్కుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడే అన్ని చేస్తున్నారు, అవును, కంపెనీస్ పెట్టుకుంటారు. అవును, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు శోభా హేమావతి అనే ఒక అమ్మాయి గురించి చెప్పిన, అవును, ఆ అమ్మాయి ఇద్దరు కొడుకులు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇక్కడే ఇల్లు ఉన్నది. అవును, అట్లా కరెక్ట్. ప్రతి వాళ్ళకు ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు, ఈవెన్ ఆఫ్టర్ డివిజన్. అంటే ఆఫ్టర్ డివిజన్ కాదు, ఇక్కడ మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అదేమో సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ని చంపేశారు మీరు అందరూ కలిసి, మీ ఇంక్లూడింగ్ మీ సార్తో సహా అందరూ కలిసి తలవ చేసారు. నాకు నవ్వుస్తుంది ఒక్కోసారి ఆ ఆంధ్ర పరిస్థితిని చూస్తే జాలి కూడా అనిపిస్తుంది. పూర్తిగా దాన్ని సర్వనాశనం క్యాస్ట్ వైపు తీసుకువెళ్ళారు. అదే క్యాస్ట్ బేసిస్ కులాల మొత్తం కులాల మీద రాజకీయాలు, క్యాస్ట్ బేస్డ్ సొసైటీ చేసి ఆంధ్రాను ఒక రకంగా మంచి పేరున్న ఆంధ్ర అంత ఆగమైపోయింది. నాకు అప్పుడప్పుడు సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే రెండు మాటలు చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఒకటి ఏమైనా ఏం మాట్లాడుతారు అంటే ఆయన అవినీతి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తుంటాడు. అసలు అవినీతి, అరే ఈయన అవినీతి గురించి మాట్లాడతాను అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అదే ఈయన మీదనే సిబిఐ అనేక రకాలైన కేసులు పెట్టింది, అనేక కేసులు ఈయన నెంబర్ వన్ అక్యూజ్డ్గా ఉన్నాడు. క్విడ్ ప్రో కో కింద డబ్బులు వేల కోట్లు సంపాదించడానికి పేరున్నది. ఈడీ కూడా కొన్ని ఆస్తులను జప్తు చేసింది. చేసిన తర్వాత కూడా ఈయన అవినీతి గురించి మాట్లాడతాడు ఎట్లా అని ఒకటి నవ్వొస్తాను. ఈ రెండు ఒకటి ఇంకా గమ్మత్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులకు పేద వర్గాలకు యుద్ధం జరుగుతుంది అంటుంది. నేను మొన్న ఎక్కడ చూసినా ఈజ్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా కంట్రీ, ఇన్ ఇండియా, ఇన్ ద కంట్రీ కంట్రీ ఒక రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అయ్యుండి ఆయన పేద వర్గాలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతుంది అంటాడు. అది కూడా అది రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి ఒకటి చూపించింది ఏమో నాకు తెలియదు కానీ కూడా కలుపుంటే వెళ్తాడు. ఎట్లా అయిపోయిందంటే మనం మాట్లాడేది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మనం మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత ఉన్నది అని అనకుండా ఒకవేళ ప్రతిపక్షం మీద విమర్శలు చేయవలసిందే, ప్రతిపక్షం అంతా మంచిది అని నేనేం సర్టిఫై చేయడం లేదు. కానీ మనం మాట్లాడేది ఏ మేరకు అవతలవాడు ఏమనుకుంటాడు, ఆత్మశుద్ధి లేకుండా కనీసం అవతలవాడు ఏమనుకుంటాడని తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మనం మాట్లాడుతున్నాం, మైక్ ఉన్నది వాడు వింటున్నాడు, మనది నడుస్తున్నది అంటే అంతే కలవదు కదా. ఇప్పుడు వినాలి కదా మరి ముఖ్యమంత్రి వినాలి అంటే విన్న రోజులు వింటారు సార్ ఎవరికైనా. అంతే మోదీ అయినా అంతే, జగన్ అయినా అంతే, కేసీఆర్ అయినా అంతే. అది ఏంటంటే మీరు అన్నట్టు ఆత్మ సాక్షి, అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పుడన్నా మరి ఇట్లా చెప్తాను. ఏదన్నా నాకైతే అనుకుంటానండి, ఎక్కడైనా తప్పు మాట్లాడినా ఎవరితోనన్నా నేను అనవసరంగా ఏదన్నా మాట్లాడినా కూడా తర్వాత అనుకుంటారు, మనం అనవసరంగా మాట్లాడినా ఆయన బాధపడ్డాడు, మాట్లాడకపోతే బాగుండు. అట్లా ఎప్పుడన్నా మీరు మళ్ళీ ఫోన్ చేసి పొరపాటు అయిందా? చాలా చాలా చెప్పాను సార్, ఇద్దరు ముగ్గురికి చెప్పాను, అట్టు ఇద్దరు ముగ్గురికి చెప్పారా, మా అశోక్ గజపతిరాజు గారికే చెప్పాను. ఆయన అంటే సరే పెద్ద మనిషి కూడా. ఏమైందంటే ఒక రోజు ఆయనకి శరీర దేవుడు అలవాటు కదా, అవును, ఆ కేబినెట్ దాంట్లోనే సీఎం గారు లేరు, ఇంకా రాలేదు, సిగరెట్ తాగుతాడు, సిగరెట్ లాక్కొని నాకు సిగరెట్ పొగ పడదు అసలు, నాకు చాలా ఎలర్జీ సిగరెట్, ఆ సిగరెట్ తీసి లాగి అక్కడ బయటపడేసి కోపానికి వచ్చిండు ఒకసారి. ఏం ఎందుకట్లా, ఏమైతుంది నీకు, నేను సిగరెట్ తాగితే అన్నాడు. ఫస్ట్ టైం చూసినాను కోపం, ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్పిన, సారీ సార్, మీతో ఉన్న చనువుతో ఆ సిగరెట్ లాగేశాను, మీ ఆరోగ్యం బాగుండాలని తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని చెప్పి తర్వాత ఆయన కూడా లైట్గా తీసుకున్నాడు. ఆయన చేసుకున్నారు పాపం. అట్లా మేము మంచిగా ఉండేది లేండి, అట్లా ఏమి అంత టీమ్గా బాగుండేది. అవును, అది వేరేలేండి, అప్పుడు పరిస్థితులు అవి, ఆ రోజులు, ఆ మనుషులు చాలా చాలా బాగుంది, అది వేరే ఉండేది. ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పద్ధతులు, ఇవన్నీ వేరుగా ఉంటున్నాయి.